హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆన్లైన్ పాఠశాల. ఈరోజు మనం రూట్ వర్డ్స్ సిరీస్ చూస్తున్నాం కదా. సో నేను యాంబీ చూసాము, ఈరోజు పాలీ. పాలీ మీద ఆ పాలీ రూట్ వర్డ్ని ఎలా యూజ్ చేస్తున్నారు, అది వేరే వర్డ్కి కనెక్ట్ చేయడం వల్ల మీనింగ్ ఎలా మారుతుంది అనేది మనం చూద్దాము. అలాగే ఈ ఛానల్ని ఎవరైనా ఇప్పుడే విజిట్ చేసినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఒక్కసారి ట్యాప్ చేస్తే అది యాక్టివేట్ అవుతుంది. నెక్స్ట్ టైం నుంచి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది, సో దట్ మీరు ఏ వీడియోని మిస్ అవ్వకుండా ఉంటారు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈరోజు వర్డ్ ఏంటి? పాలీ. పాలీ అంటే ఏంటి? మెనీ అని అర్థం, చాలా అని అర్థం. పాలీ అనే వర్డ్కి మీనింగ్ ఏంటంటే మెనీ అని అర్థం అన్నమాట. సో పాలీ క్రోమాటిక్, క్రోమ్ అంటే కలర్ అని అర్థం. సో క్రోమ్ ఆ రూట్ వర్డ్తో కూడా చాలా వర్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇప్పుడు పాలీ చూద్దాము. పాలీ క్రోమాటిక్, క్రోమ్ అంటే కలర్ కాబట్టి పాలీ క్రోమాటిక్ అంటే హ్యావింగ్ మెనీ డిఫరెంట్ కలర్స్. చాలా చాలా కలర్స్ ఉంటే కనుక, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటే కనుక దాన్ని పాలీ క్రోమాటిక్ అంటారు. నెక్స్ట్ పాలీ క్లినిక్. క్లినిక్ అంటే మనకు తెలుసు హాస్పిటల్. సో పాలీ క్లినిక్ అంటే ఏంటి? ఏ హాస్పిటల్ దట్ ట్రీట్స్ మెనీ కైండ్స్ ఆఫ్ డిసీజెస్. కొన్ని కొన్ని డిసీజెస్కి కొన్ని హాస్పిటల్స్ ఉంటాయి, కానీ పాలీక్లినిక్ అంటే ఏంటి? అన్ని కైండ్స్ ఆఫ్ డిసీజెస్ని ట్రీట్ చేసే హాస్పిటల్ని పాలీక్లినిక్ అంటారు. మనం చిన్న చిన్న ఊళ్ళో కానీ ఎక్కడైనా చూసినప్పుడు మనకి పాలీక్లినిక్ అని రాసి ఉంటుంది, అంటే అక్కడ అన్ని కైండ్స్ ఆఫ్ డిసీజెస్ ట్రీట్ చేస్తారు. సో దాన్ని పాలీక్లినిక్ అంటారు. ఏ హాస్పిటల్ దట్ ట్రీట్స్ మెనీ కైండ్స్ ఆఫ్ డిసీజెస్. నెక్స్ట్ పాలీడక్టైల్. పాలీడక్టైల్ అంటే హ్యావింగ్ మెనీ ఫింగర్స్ ఆర్ టోస్, మోర్ దాన్ ద నార్మల్. అందరికీ 5 5 5 అలా ఉంటాయి కదా, కొంతమందికి ఏంటి ఎక్స్ట్రా ఫింగర్ కానీ ఎక్స్ట్రా టో కానీ వస్తుంది. సో వాళ్ళని ఆ కండిషన్ని పాలీడక్టైల్ అంటారు. పాలీడక్టైల్ అంటే ఏంటి? హ్యావింగ్ మెనీ ఫింగర్స్ ఆర్ టోస్. నెక్స్ట్ పాలీగ్లాట్. పాలీగ్లాట్ అంటే ఏంటంటే ఏ పర్సన్ హూ నోస్ హౌ టు స్పీక్, రీడ్ ఆర్ రైట్ మెనీ లాంగ్వేజెస్. అంటే మోర్ దాన్ 3 కానీ మోర్ దాన్ 2 కానీ, మన మదర్ టంగ్ కాకుండా ఇంకొక 2 3 లాంగ్వేజెస్ చదవడం, రాయడం, మాట్లాడడం కనుక వస్తే కనుక వాళ్ళని పాలీగ్లాట్ అంటారు. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు, ఇంగ్లీష్. తెలుగు మీ మదర్ టంగ్ కాబట్టి అది ఆబ్వియస్గా వస్తుంది. నెక్స్ట్ ఇంగ్లీష్, హిందీ, కన్నడ, మరాఠీ, తమిళ్, ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్, లేదంటే ఫ్రెంచ్, స్పానిష్, ఇలా లాంగ్వేజెస్ మనకు వస్తే కనుక మనల్ని అప్పుడు పాలీగ్లాట్ అంటారు. ఏ పర్సన్ హూ నోస్ హౌ టు స్పీక్, రీడ్ ఆర్ రైట్ మెనీ లాంగ్వేజెస్. మన మదర్ టంగ్ కాకుండా మిగతా ఇంకా 2 3 లాంగ్వేజెస్ కనుక మనకు వస్తే అప్పుడు మనల్ని పాలీగ్లాట్ అంటారు. నెక్స్ట్ పాలీగాన్. పాలీగాన్ అంటే ఏంటి? ఏ క్లోజ్డ్ ప్లెయిన్ ఫిగర్ విత్ మెనీ స్ట్రైట్ లైన్స్ దట్ కనెక్ట్. సో మనకి పాలిగాన్స్ చూస్తే మనకి ఇప్పుడు 5 సైడ్స్ ఉన్నాయనుకోండి, పెంటగాన్ అంటారు. అంటే గాన్ అంటే ఏంటంటే సైడ్ అని అర్థం, ఓకేనా? సో పాలీగాన్ అంటే నెంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ కలిపి ఉన్న క్లోజ్డ్ ప్లెయిన్ని పాలీగాన్ అంటారు. ఇప్పుడు రెక్టాంగిల్ వచ్చేటప్పటికి మనకి 4 సైడ్సే ఉంటాయి, అలాగే 5 వచ్చేటప్పటికి పెంటగాన్, సెప్టగాన్ వచ్చేటప్పటికి 7. సో ఇట్లా సెప్టా అంటే 7, పెంటా అంటే 5. సో ఇవి కూడా రూట్ వర్డ్స్ అన్నమాట. సో ఇక్కడ వచ్చేటప్పటికి పాలీగాన్ అంటే ఏంటి? ఎక్కువ స్ట్రైట్ లైన్స్ కనెక్ట్ చేసి ఒక క్లోజ్డ్ ప్లెయిన్ ఫిగర్ని కనుక ఫామ్ చేస్తే దాన్ని పాలీగాన్ అంటారు. నెక్స్ట్ పాలీగ్రాఫ్. పాలీగ్రాఫ్, గ్రాఫ్ అంటే ఏంటి? రైట్ అని అర్థం. సో గ్రాఫిక్స్ నుండి ఆ వర్డ్ నుంచి గ్రాఫ్ అనే వర్డ్ వచ్చింది. సో గ్రాఫ్ అనే వర్డ్ మీద కూడా మనకు చాలా, ఈ రూట్ వర్డ్ మీద కూడా చాలా వర్డ్స్ ఉన్నాయి. పాలీగ్రాఫ్, గ్రాఫ్ అంటే ఏంటి? రైట్. పాలీ అంటే చాలా అని. ఏ మెషిన్ దట్ రైట్స్ డౌన్ మెనీ డిఫరెంట్ చేంజెస్ ఇన్ ద బాడీ వైల్ ద పర్సన్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఏ లై డిటెక్టర్ టెస్ట్. మనం సూపర్ మూవీలో చూస్తే ఆలీన్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు, అతను ఆన్సర్ చేసేదాన్ని బట్టి అది కరెక్టా కాదా అని ఒక మీటర్ లాగా వస్తుంది. సో దాన్ని పాలీగ్రాఫ్ అంటారు. ఏ మెషిన్ దట్ రైట్స్ డౌన్ మెనీ డిఫరెంట్ చేంజెస్ ఇన్ ద బాడీ వైల్ ద పర్సన్ ఆన్సర్స్ క్వశ్చన్స్. అతను కరెక్ట్గా ఆన్సర్ చేస్తున్నాడు అనుకోండి, అతని పల్స్ రేట్ ఒకలా ఉంటుంది.
లేదంటే రాంగ్గా ఆన్సర్ చేస్తే కనుక పల్స్ రేటు ఒకలా ఉంటుంది, అతను టెన్షన్ పడతాడు. సో అవన్నీ ఏంటి, పాలీగ్రాఫ్ అని అర్థం అనమాట. ఏ మెషిన్ దట్ రైస్ డౌన్ మెనీ డిఫరెంట్ చేంజెస్ ఇన్ ద బాడీ వైల్ ద పర్సన్ ఆన్సర్స్ క్వశ్చన్స్, ఏ లై డిటెక్టర్ అనమాట. లై డిటెక్టర్ని పాలీగ్రాఫ్ అంటారు. నెక్స్ట్ పాలీహెడ్రాన్. పాలీహెడ్రాన్ అంటే ఏంటంటే ఏ సాలిడ్ ఫిగర్ విత్ మెనీ సైడ్స్. పాలీగాన్ అంటే ఏంటి, ప్లెయిన్ ఫిగర్ అన్నట్టు. పాలీగాన్ అంటే ఏంటి, క్లోజ్డ్ ప్లెయిన్ ఫిగర్. పాలీహెడ్రాన్ వచ్చేటప్పటికి సాలిడ్ ఫిగర్ అనమాట, పిరమిడ్ లాగా. సో ఒక బ్లాక్ తీసుకున్నారనుకోండి, అది పాలీహెడ్రాన్ అవుతుంది. మెనీ సైడ్స్ ఉన్నాయి, అలాగే సాలిడ్ ఫిగర్ అనమాట. ఇటుకరాయ తీసుకున్నారనుకోండి, అది కూడా సాలిడ్ ఫిగరే, కానీ చాలా సైడ్స్ కూడా ఉన్నాయి, కాబట్టి అది పాలీహెడ్రాన్ అవుతుంది. మామూలు రెక్టాంగిల్ తీసుకున్నారనుకోండి, అది పాలీగాన్ అవుతుంది. నెక్స్ట్ పాలీమార్ఫస్. మార్ఫస్ అంటే డిఫరెంట్ ఫార్మ్స్ అని అర్థం, ఫామ్ అని అర్థం మార్ఫస్ అంటే. సో పాలీమార్ఫస్ అంటే హ్యావింగ్ ఆర్ ఎజ్యూమింగ్ మెనీ డిఫరెంట్ ఫార్మ్స్, హ్యావింగ్ ఆర్ ఎజ్యూమింగ్ మెనీ డిఫరెంట్ ఫార్మ్స్. చాలా చాలా ఫార్మ్స్ కలిగి ఉంటే కనుక పాలీమార్ఫస్ అంటారు. ఇప్పుడు మనకి బటర్ఫ్లై ఉందనుకోండి, బటర్ఫ్లై స్టార్టింగ్ క్యాటర్పిల్లర్ నుంచి బటర్ఫ్లై మారే వరకు అదేంటి, చాలా ఫార్మ్స్ని చేంజ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ గొంగల్ పురుగు ఏమవుతుంది, కక్కూన్లా ఫామ్ అవుతుంది, తర్వాత చిన్న ప్యూపాలా ఫామ్ అవుతుంది, నెక్స్ట్ ఏమవుతుంది, బటర్ఫ్లై కింద మారుతుంది. సో అంటే అది డిఫరెంట్ ఫార్మ్స్ కింద మారుతూ వస్తుంది అన్నమాట. సో దాన్ని పాలీమార్ఫస్ అంటారు, అంటే హ్యావింగ్ ఆర్ ఎజ్యూమింగ్ మెనీ డిఫరెంట్ ఫార్మ్స్. నెక్స్ట్ పాలీసిలబిక్. సిలబిక్ అంటే ఏంటంటే సౌండ్ అని అర్థం అనమాట. సిలబుల్స్ అంటారు, అంటే మనం ఒక వర్డ్ని ఏం చేస్తారంటే డివైడ్ చేసుకుంటూ వస్తారు. సో దాన్ని సిలబుల్ అంటారు, అంటే శబ్దం అనమాట, సౌండింగ్ ఎలా వస్తుంది అని. సో పాలీసిలబిక్ అంటే హ్యావింగ్ మెనీ సిలబుల్స్, చాలా సిలబుల్స్ ఉంటే కనుక దాన్ని పాలీసిలబిక్ అంటారు. నెక్స్ట్ పాలీథీజం. పాలీథీజం అంటే ఏంటి, థియాలజీ అంటే ఏంటంటే గాడ్కి సంబంధించి చదివేదనమాట. థియో అని అంటే ఏంటి, గాడ్కి సంబంధించింది. ఇజం అంటే ఒక బిలీఫ్ అని. సో పాలీథీజం అంటే ఏంటి, ద బిలీఫ్ ఇన్ మెనీ డిఫరెంట్ గాడ్స్. సో ఒక గాడ్ని కాకుండా చాలామంది గాడ్స్ మీద మనం నమ్మకం ఉంచితే కనుక మనల్ని అప్పుడు పాలీథీజం ఫాలో అవుతున్నాం అంటారు. ఇప్పుడు రాము ఇజం కానీ పవన్ ఇజం కానీ, అంటే పవన్ ఇజం, ఇజం అనేది ఒక బిలీఫ్ అని అర్థం. సో పవన్ ఇజం అనమాట. సో ఇక్కడ వచ్చేటప్పటికి పాలీథీజం, పాలీథీజం అంటే ఏంటి, ఎక్కువ మంది గాడ్స్ని నమ్మడం అనమాట. ఒక గాడ్ని కాకుండా, ఒక గాడ్ మీద నమ్మకం ఉంచుకోవడం కాకుండా చాలామంది గాడ్స్ని నమ్మకం ఉంచుకుంటే కనుక మనల్ని పాలీథీజం ఫాలో అవుతున్నాం అంటారు. పాలిమర్. పాలిమర్ మనం ఆల్రెడీ సైన్స్లో చదివేటప్పుడు వింటూ ఉంటాము. సో పాలిమర్ అంటే ఏంటంటే ఏ సబ్స్టెన్స్ మేడ్ ఫ్రమ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ద సేమ్ కైండ్ ఆఫ్ సింపుల్ మాలిక్యూల్స్. ఏ సబ్స్టెన్స్ మేడ్ ఫ్రమ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ సేమ్ కైండ్ ఆఫ్ సింపుల్ మాలిక్యూల్స్. సింపుల్ మాలిక్యూల్స్ అన్నిటిని కలిపి, సేమ్ కైండ్ ఆఫ్ సింపుల్ మాలిక్యూల్స్ అన్నిటిని చాలా తీసుకుని ఒక సబ్స్టెన్స్ని కనుక ఫామ్ చేస్తే కనుక దాన్ని పాలిమర్ అంటారు. నెక్స్ట్ పాలినామియల్. మనకు తెలుసు మ్యాథ్స్లో చూసేటప్పుడు వస్తుంది పాలినామియల్. పాలినామియల్ అంటే ఏంటి, కన్సిస్టింగ్ ఆఫ్ మెనీ టర్మ్స్ యూజ్డ్ యూజువల్లీ యూజ్డ్ ఫర్ మ్యాథ్ ఈక్వేషన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు జీరో అన్నారనుకోండి. సో అదేంటి, అక్కడ టూ టర్మ్స్ ఉంటున్నాయి, లేదంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈక్వల్ టు సంథింగ్ అని ఇచ్చారనుకోండి, అంటే అక్కడ త్రీ టర్మ్స్ ఉంటున్నాయి, అంటే త్రీ డిఫరెంట్ వేరియబుల్స్ అనేవి తీసుకున్నారు. సో దాన్ని పాలినామియల్ అంటారు. పాలినామియల్ కన్సిస్టింగ్ ఆఫ్ మెనీ టర్మ్స్ యూజువల్లీ యూజ్డ్ ఫర్ మ్యాథ్ ఈక్వేషన్స్. నెక్స్ట్ పాలీమ్యాథ్. పాలీమ్యాథ్ అంటే సమ్వన్ హూ నోస్ ఏ లాట్ అబౌట్ మెనీ డిఫరెంట్ థింగ్స్, అంటే చాలా విషయాల గురించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళని ఏమంటారు, పాలీమ్యాథ్. సో పాలీమ్యాథ్ అంటే ఏంటి, సమ్వన్ హూ నోస్ ఏ లాట్ అబౌట్ మెనీ డిఫరెంట్ థింగ్స్. నెక్స్ట్ పాలిఫోనీ. పాలిఫోనీ అంటే ఏంటి, a style of musical composition using two or more simultaneous but relatively independent melodic lines. Ante idi music ki sambandhinchindi, phony anante sound anukunnam kada, so aa music ki sambandhinchina different genres untayi kada, jazz hip hop ila untayi kada, so aa compose ayanni kalipi oka musical composition ganaka cheste danni polyphony antaru. Next polynesia.
పాలినేషియా అంటే ఏంటి? ఏ లార్జ్ కలెక్షన్ ఆఫ్ మెనీ ఐలాండ్స్ ఇన్ ద సౌత్ పసిఫిక్ పాలిగ్రాఫ్. సారీ, సో పాలినేషియా అంటే ఏంటంటే సౌత్ పసిఫిక్ ఏరియాలో ఉన్న చాలా ఐలాండ్స్ కలెక్షన్ని పాలినేషియా అంటారు. నెక్స్ట్, సో పాలిగమీ, గమీ అంటే ఏంటంటే మ్యారేజ్ అని అర్థం. సో పాలి అంటే చాలా, చాలా పెళ్ళిళ్ళు చేసుకుంటే కనుక పాలిగమీ అంటారు. పాలిగమీ, గమీ అంటే ఏంటి? మ్యారేజెస్ అని అర్థం. నెక్స్ట్, పాలిఆండ్రీ, ఆండ్రీ అనే వర్డ్కి అర్థం ఏంటంటే హస్బెండ్స్ అని అర్థం. ఆండ్రీ అంటే ఏంటి? హస్బెండ్ అని అర్థం. పాలిఆండ్రీ అంటే మెనీ హస్బెండ్స్ అని అర్థం. నెక్స్ట్, పాలిఆర్చీ, పాలిఆర్కీ మనకు తెలుసు కదా, రూల్డ్ బై మెనీ పర్సన్స్, చాలామంది పర్సన్స్ కనుక మనల్ని రూల్ చేస్తే కనుక దాన్ని పాలిఆర్కీ అంటారు. నెక్స్ట్, పాలిఆంథమ్, పాలిఆంథమ్ అంటే ఏంటి? యాంథమ్ అంటే ఫ్లవర్ అని అర్థం. సో పాలిఆంథమ్ అంటే ప్లాంట్ విత్ మెనీ ఫ్లవర్స్. నెక్స్ట్, పాలిడెమిక్, పాలిడెమిక్ అంటే నేటివ్ టు డిఫరెంట్ కంట్రీస్, చాలా కంట్రీస్కి నేటివ్గా ఉంటే కనుక వాళ్ళని పాలిడెమిక్ అంటారు. సో ఇవి పాలీకి సంబంధించిన వర్డ్స్, ఒక్కసారి రివిజన్ చేసేసి క్లోజ్ చేద్దాము. సో పాలీ అంటే ఏంటి? మెనీ అని అర్థం. పాలీక్రొమాటిక్ అంటే హ్యావింగ్ మెనీ డిఫరెంట్ కలర్స్. పాలీక్లినిక్ అంటే ఏ హాస్పిటల్ దట్ ట్రీట్స్ మెనీ కైండ్స్ ఆఫ్ డిసీజెస్. పాలీడెక్టైల్ అంటే హ్యావింగ్ మెనీ ఫింగర్స్ ఆర్ టోస్ మోర్ దాన్ ద నార్మల్ నెంబర్. అందరికీ చాలా ఉంటాయి, బట్ ఉండాల్సిన నార్మల్ నెంబర్ కాకుండా ఇంకెక్కువ ఉంటే కనుక వాళ్ళని పాలీడెక్టైల్ అంటారు. పాలీగ్లాట్ అంటే ఏ పర్సన్ హూ నోస్ హౌ టు స్పీక్ రీడ్ ఆర్ రైట్ మెనీ లాంగ్వేజెస్. పాలీగన్ అంటే ఏ క్లోజ్డ్ ప్లెయిన్ ఫిగర్ విత్ మెనీ స్ట్రైట్ లైన్స్ దట్ కనెక్ట్. పాలిగ్రాఫ్ అంటే ఏ మెషిన్ దట్ రైట్స్ డౌన్ మెనీ డిఫరెంట్ చేంజెస్ ఇన్ ద బాడీ వైల్ ద పర్సన్ ఆన్సర్స్ క్వశ్చన్స్. ఏ లై డిటెక్టర్ టెస్ట్. పాలిహెడ్రాన్ అంటే ఏ సాలిడ్ ఫిగర్ విత్ మెనీ సైడ్స్ సచ్ యాజ్ పిరమిడ్. పాలిమార్ఫస్ హ్యావింగ్ ఆర్ రెజ్యూమింగ్ మెనీ డిఫరెంట్ ఫార్మ్స్. పాలిసిలబిక్ హ్యావింగ్ మెనీ సిలబుల్స్. పాలిథీయిజం ద బిలీఫ్ ఇన్ మెనీ డిఫరెంట్ గాడ్స్. పాలిమర్ ఏ సబ్స్టెన్స్ మేడ్ ఫ్రమ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ద సేమ్ కైండ్ ఆఫ్ సింపుల్ మాలిక్యూల్స్. పాలినామియల్ కన్సిస్టింగ్ ఆఫ్ మెనీ టర్మ్స్ యూజువలీ యూస్డ్ ఫర్ మ్యాథ్ ఈక్వేషన్స్. పాలిమ్యాథ్ సమ్వన్ హూ నోస్ ఏ లాట్ అబౌట్ మెనీ డిఫరెంట్ థింగ్స్. పాలిఫోనీ ఏ స్టైల్ ఆఫ్ మ్యూజికల్ కంపోజిషన్ యూజింగ్ టూ ఆర్ మోర్ సైమెంటేనియస్ బట్ రిలేటివ్లీ ఇండిపెండెంట్ మెలోడిక్ లైన్స్. పాలినేషియా ఏ లార్జ్ కలెక్షన్ ఆఫ్ మెనీ ఐలాండ్స్ ఇన్ ద సౌత్ పసిఫిక్. పాలిగామి మెనీ మ్యారేజెస్. పాలిఆండ్రీ మెనీ హస్బెండ్స్. పాలిఆర్కీ రూల్డ్ బై మెనీ పర్సన్స్. పాలిఆంథమ్ ప్లాంట్ విత్ మెనీ ఫ్లవర్స్. పాలిడెమిక్ నేటివ్ టు డిఫరెంట్ కంట్రీస్. సో ఇవి పాలీకి సంబంధించిన వర్డ్స్. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎవరికన్నా పీడిఎఫ్ కావాలి అని అనుకుంటే నాకు కింద కామెంట్ చేయండి ఈ పాలీకి సంబంధించిన పీడిఎఫ్. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో పీడిఎఫ్ కంపల్సరీ కావాలి అని అనుకున్న వాళ్ళు కింద కామెంట్ చేయండి. సో పీడిఎఫ్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను, వేరే సోర్స్ ఏదన్నా చూసి. సో కావాలి అనుకుంటే మాత్రం కింద కామెంట్ చేయండి. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.